గ్యారంటీ గా 100కి 100% ప్రతి చెరువుకు కూడాను ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్ సారు దయవల్ల నీళ్లు తెప్పించిస్తాం. ప్రతి చెరువును కూడా నింపే ప్రయత్నం గట్టిగా జరుగుతూ ఉంది. సో ఈసారి డబ్బోరులో కానీ బావుల్లో కానీ నీళ్ళుండి సుభిక్షంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నా. దురదృష్టవశాత్తు ఈ కరోనా వైరస్ వల్ల నాకు కరోనా వైరస్ సోకి ఈయన పోయిన నెల 19వ తారీఖున హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ అయినా 29వ తారీఖున డిశ్చార్జ్ చేసినారు కోవిడ్ నెగిటివ్ అని. కానీ ఆయాసం ఎక్కువైన దానివల్ల తిరిగి హాస్పిటల్లోని ఐసీయూలో ఒక వారం పెట్టుకొని తర్వాత 7వ తారీఖున మళ్ళా స్పెషల్ వార్డుకు మార్చినారు. హాస్పిటల్లోనే ఇంకా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నా. ఒక 4-5 రోజుల లోపలనే వచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని నియోజక అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంది. కొన్ని చెరువులు మడకసరా నియోజకవర్గంలో నిండిపోయినాయి, కొన్ని ముఖాలు భాగమైనవి అర్థమైనవి. తర్వాత ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా పోతుంది. దాంతోపాటు అంద్రీ నిల్వ కృష్ణ జలాలు వస్తాయి. జగన్ సార్ కూడా ప్రామిస్ చేసినారు, మంత్రులు ప్రామిస్ చేసినారు, ఇన్ఛార్జ్ మంత్రులు ప్రామిస్ చేసినారు. సో కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీరు ఎవరి మాటలు కూడా నమ్మద్దని విజ్ఞప్తి చేస్తున్నా. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. కేవలం ఏం ఆపరేషన్లు కానీ ఏమి కానీ జరగలేదు, బాగుండని. కేవలం ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, కరోనా ఎక్కువ ఉన్న దానివల్ల ప్రజలు ఎక్కువ తిరిగి ప్రజా సమస్యలను పట్టించుకొని ఆ మండలము ఈ మండలం అది ఇది తిరిగి తిరిగి తిరిగిన దానివల్ల కరోనా ఎక్కువై హాస్పిటల్ అడ్మిట్ అయింది. అంతేగాని అదేం పెద్ద సీరియస్ ప్రాబ్లం కాదు. చాలామందికి కరోనా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మీరు కూడా ధైర్యంగా ఉండండి. అన్ని చోట్ల ప్రతి ఊర్లో ఆ ఊరికి పోయినా కూడా కరోనా ఉంది. మనం మా నియోజకవర్గంలోనే అన్ని ఊర్లోనే ఉండాలి. కొంత పాపం దురదృష్టవశాత్తు కొంత చనిపోయారు కొంతమంది. చాలా బాధగా కూడా ఉంది నాకు వాళ్ళు చూస్తూ ఉంటే. ఏదేమైనా కూడా నేను మిమ్మల్ని అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. నేను దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా. చాలామంది నా కోసం కూడా పూజలు చేస్తున్నారని విన్నాను. దేవునికి ఆరోగ్యంగా తిరిగి రావాలని మొక్కుకొని కూడా ఉన్నారని విన్నాను. నేను అందరికీ ఒక్కసారిగా నమస్కారం తెలియజేస్తాను.